గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కేరీ గ్రూప్స్. స్టూడెంట్స్, ప్రజెంట్ మనం మ్యాథ్స్ క్లాసెస్ చెప్తున్నాం. దానిలో టుడేస్ టాపిక్ పూర్ణ సంఖ్యలు. సాధారణంగా మనం సిక్స్త్ క్లాస్ లెవెల్లో మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ సహస్ర సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి నేర్చుకున్నాం. సహస్ర సంఖ్యలు అంటే మనం లెక్క పెట్టడానికి వీలుగా ఉండేవి, కౌంటింగ్ నెంబర్స్ అని పిలుస్తాం. అంటే లెక్క పెట్టడానికి చిన్నపిల్లలు మనం నేర్పిస్తున్న నెంబర్స్ 1, 2, 3, వాటికి జీరోని యాడ్ చేస్తే పూర్ణ సంఖ్యలు అని చెప్పండి. సాధారణంగా వాటిని ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఏమైనా డబ్బులు లెక్క పెట్టడానికి కానీ, ఒక దగ్గర మనం డబ్బులు తీసుకున్నప్పుడు, లేదా ఒక వస్తువుకి హైట్ లెక్క పెట్టడానికి కానీ, 1 మీటర్ ఉంది, 2 మీటర్లు, 3 మీటర్లు అలా లెక్క పెట్టడానికి మనం సాధారణంగా ఉపయోగిస్తుంటాం నెంబర్స్ని, ఏవైనా లెక్కించడానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడే కొంతమంది సైంటిస్టులకు ఒక డౌట్ వచ్చింది. అలా లెక్కించుకుంటూ వెళ్ళినప్పుడు, అంటే పైకి లెక్కించుకుంటూ వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాటర్లో ఉండే ఒక గోడ అవ్వచ్చు, లేదా బ్రిడ్జిల దగ్గర మీరు చూసే ఉంటారు, బ్రిడ్జిల దగ్గర హైట్లు రాస్తూ ఉంటారు, గేట్లు, ఈ గేట్ ఎంత హైట్ ఉంది, ఇలా రాసినప్పుడు మన ఆ తలం నుంచి, నీటి ఉపరితలం నుంచి పైకి 1 మీటర్ ఉంటే 1 మీటరు, 2 మీటర్లు ఇలా రాస్తాం. అక్కడే ఒక డౌట్ వచ్చింది, పైకి ఇలా వెళ్తుంటే మనం కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఒకవేళ కిందకి వెళ్తే దాని ఆపోజిట్ ఏమవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా, బ్యాంక్లో మీ దగ్గర అకౌంట్లో 500 రూపీస్ ఉందండి. ప్రతిరోజు అలా 100 100 100 ఇలా తీసేస్తున్నారు, లాస్ట్కి 0 అయిపోయింది. కానీ మీకు తెలియకుండానే ఇంకో 100 తీసారు, కంప్యూటర్లో కాబట్టి ఒకసారి మిస్టేక్ జరిగి మీకు 100 వచ్చేసింది బయటికి. కానీ ఇన్ఫ్యాక్ట్ మీ అకౌంట్లో డబ్బులు లేవు, 500 తీసేశారు కానీ ఇంకో 100 ఎక్స్ట్రా తీశారు. అప్పుడు మీ అకౌంట్లో ఏం నోట్ అవుతుంది అంటే, ఆల్రెడీ మీరు ఒక 100 ఎక్స్ట్రా తీశారు, మీ దగ్గర లేకపోయినా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి. అలా వెళ్ళిపోతూ ఉంటే, అంటే సాధారణంగా మనం లెక్క పెట్టడానికి ప్రామాణికంగా ఒక నెంబర్ని పెట్టుకున్నాం, దాన్ని 0 అంటాం. 0 కంటే పైకి ఉంటే ఎలాగ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అని తీసుకున్నా అండి, సంఖ్యా రేఖ పైన 0 అని తీసుకుంటే, ఇలా ఇటుపక్క ఉండవండి అనుకున్నాం, 1 అని 2 అని 3 అని ఇలా సంథింగ్, లేదు ఇదే 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 300 ఇలా. మన దగ్గర 500 ఉంటే 500 తీసుకున్నాం, 400 అంటే 4 సార్లు 100 తీసుకున్నాం, మళ్ళీ 100 100 100 తీసుకుని 0 అయిపోయింది, మళ్ళా 100 తీసేసుకుంటే వాటిని ఎక్కడ కౌంట్ చేయాలి అనే డౌట్ వచ్చి, అప్పుడు ఈ సంఖ్య రాకపోయిన వాటిని కూడా గుర్తించాలి. అంటే రివర్స్లో, ఇటు సైడ్ ఇలా పెరుగుతూ ఉంటే మనం చెప్పాము, పెరుగుతుంటే మనం చెప్పాం సహస్ర సంఖ్యలు పూర్ణాంకాలు అని చెప్పాం. ఒకవేళ తగ్గుతూ ఉంటే, ఇంకోటి కూడా చెప్పాను పూర్ణాంకాలు చెప్పినప్పుడు, 0 అనే ఒక పూర్ణాంకం తీసుకుంటే దాని రైట్ సైడ్ కుడివైపు మనం అలా వెళ్తూ ఉంటే అవన్నీ పెరుగుతూ ఉంటాయి, వాటిని మనం ధన సంఖ్యలు అంటామని చెప్పాను. ఏమంటాం వాటిని, ధన సంఖ్యలు అని పిలుస్తాం. మరి దానికి ఆపోజిట్ తగ్గుతూ వస్తుంటే మనం నిన్నటి వరకు నేర్చుకున్నాం ఏంటంటే, తగ్గుతూ వస్తే 0 వరకు వచ్చి ఆగిపోతాయి అనుకున్నాం. కానీ ఆగిపోవు, తగ్గుతూ ఉంటే అలా వింతూ ఉంటాయి, ఎక్స్ట్రా తీసుకుంటాయి. అప్పుడు ఇలా తగ్గిపోతూ ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే, రుణ సంఖ్యలు అని చెప్తామంటండి. రుణ సంఖ్యలు అంటాం, అంటే మైనస్, నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు ఈ రుణ సంఖ్యలు, 0, ఈ ధన సంఖ్యలు, వీటన్నిటిని కలిపి పూర్ణ సంఖ్యలు అని పేరు పెట్టారు. ఏమని పెట్టారు, పూర్ణ సంఖ్యలు అని పేరు పెట్టారు. వీటిని ఇంగ్లీష్లో జెడ్ అనే అక్షరంతో సూచిస్తామండి, జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. యాక్చువల్గా దీన్ని ఇంటీజర్స్ అంటారు, ఐతో కూడా సూచించవచ్చు, బట్ ఐతో ఇంకోటి ఉంది కాబట్టి మనకి వేరే నేమ్ పెట్టాలి, వేరే అక్షరం పెట్టాలని సూచించాలని జెడ్ అని ఇచ్చారు, అంతే, అంతకుమించి వేరే ఏం కాదు. జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం పూర్ణ సంఖ్యలు. ఇదే పూర్ణ సంఖ్యలు ఇదే నెంబర్లో 7th క్లాస్లో కూడా మళ్ళీ ఉంది, ఇక్కడ సగం అక్కడ సగం నేర్చుకుంటాం. ఓకే, రైట్ అండి. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, మీకు ఇప్పుడు ఒక ఐడియా ఇస్తున్నా, ఏంటంటే సంఖ్యా రేఖపైన, అంటే 0 నుంచి స్టార్ట్ చేసే సంఖ్యలు రైట్ సైడ్ ఇలాగ ధన సంఖ్యలు వెళ్ళిపోతూ ఉంటే వీటిని రివర్స్లో ఏమవుతాయంటే, రివర్స్లో రుణ సంఖ్యలు వస్తాయి, వాటిని మనం -1 -2 -3 ఇలా సూచిస్తామండి. సేమ్ వేది సేమ్ వే, 0కి రైట్ సైడ్ వెళ్తూ ఉంటే సంఖ్యల యొక్క విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ప్రామాణికం తీసుకుంటే అంత, ఇక్కడ నేను 1 తీసుకున్నాను కాబట్టి 1 చొప్పున పెరుగుతూ ఉంటుంది. అదే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంటే 1 చొప్పున తగ్గుతూ ఉంటుందండి, తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కంటే 2 ఎక్కువ, 1 కంటే 2 పెద్దదే కదా, అంటే 1 ఎక్కువ, దీనికంటే ఇది మరొకటి ఎక్కువ, దీనికంటే ఇది మరొకటి ఎక్కువ, ఎక్కువ. అదే రివర్స్లో రండి, 3 నుంచి 1 తీస్తే 2, అంటే 3 కంటే 2 అనేది 1 తక్కువ, 2 కంటే ఇది 1 తక్కువ, 1 కంటే 1 తక్కువ 0, 0 కంటే 1 తక్కువ -1, -1 కంటే 1 తక్కువ -1. అంటే ఇటు సైడ్ వస్తున్న కొలది ఏమో చిన్నవి చిన్నవి తగ్గిపోతున్నాయి. 3 కంటే 2 చిన్నదా, చిన్నదే. 2 కంటే 1 చిన్నదా, చిన్నదే, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంది. 0 కంటే 1 చిన్నదా, చిన్నదే, లెఫ్ట్ సైడ్ ఉంటే చిన్నది అని అర్థం. ఇక్కడే బిట్ అడుగుతాడండి, -1 కంటే -2 చిన్నదా పెద్దదా అంటాడు, చిన్నది.
ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే సంఖ్యల యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది పూర్ణ సంఖ్యలో. ఎగ్జామ్లో ఇవ్వగానే ఏం చేస్తారు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఏం చేస్తారంటే మైనస్ ఒకటి మైనస్ ఐదు రెండింటిలో ఏది చిన్నది అనగానే టక్కమని ఏం చేస్తారు ఒకటి చిన్నదని పెట్టేస్తారు. కాదు, ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంటాయి. మైనస్ ఐదు అనేది ఇక్కడ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏమవుతాయి చిన్నవి అవుతాయి. మనకి ఏం చెప్తారంటే సింపుల్గా పెద్ద పిల్లలు కాబట్టి గుర్తుంచుకోవడానికి మైనస్ ఉంటే రివర్స్ అయిపోద్దని చెప్పేస్తాం. మామూలుగా ఒకటి ఐదులో ఐదు పెద్దదే, మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది పెద్దది అవుతుంది అనమాట. అలా చెప్పేస్తాం గుర్తుంచుకోవడానికి, కానీ రీజన్ తెలియాలి కాబట్టి. రీజన్ ఇదండి, సంఖ్యారేఖ పైన ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే విలువ తగ్గుతూ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తూ ఉంటే విలువ పెరుగుతూ ఉంటుందండి. ఓకే, ఇంకా జీరో తర్వాత నెంబర్స్ లేవు కాబట్టి వాటిని రుణ సంఖ్యలు అని పిలుస్తాం. మైనస్ యాడ్ చేసి ఇదే నెంబర్లో మళ్ళీ మీకు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట, మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు ఇలా. అండ్ ఇదే సంఖ్య రేఖలో రుణ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏమవుతుంది, రుణ సంఖ్యల్లో పెద్దది ఏమవుతుంది అంటే మైనస్ ఒకటే అవుతుంది. దీనికన్నా పెద్దది లేదు కదా రుణ సంఖ్యల్లో. ఇంక ఇవన్నీ కూడా చిన్నవి అవుతాయి అందుకనమాట, ఆ లాజిక్ ప్రకారం ఆ బిట్ వస్తుంది. ఓకే, ఇంకా దీనిలో ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే మేము చెప్పాం, మైనస్ ఒకటి పెద్ద మైనస్ ఐదు అంటే మైనస్ ఒకటే పెద్ద కాబట్టి దీన్ని గ్రేటర్ దాన్తో సూచిస్తాం. అదే రివర్స్లో ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ సిక్స్ డాష్ అని ఇస్తాడు, ఇచ్చి మైనస్ త్రీ అని ఇచ్చాడు. త్రీ పెద్దదా సిక్స్ పెద్దదా అంటే త్రీయే పెద్దది, సిక్స్ చిన్నది. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి, మైనస్ ఉంటే రివర్స్ అయిపోతాయి, చిన్నది కాబట్టి మన సైడ్ ఉండదని చిన్నది ఉండాలి అంటే ముక్కు ఉండాలి, ఇది ఉండాలి చెప్పాను కదా, ఇది ఉండాలి చిన్నదంటే, కాబట్టి లెస్ దాన్ అవుతుంది. దీన్ని లెస్ దాన్ అంటాం, మన సైడ్ గ్రేటర్ ఉంటే గ్రేటర్ దాన్ అని పిలుస్తాం. ఇలాంటి గుర్తులు ఏ విధంగా ఉపయోగిస్తాం. ఇది పూర్ణ సంఖ్యలు. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల్ని ఎలా కలపాలి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. పూర్ణ సంఖ్యల సంకలనం వ్యవకలనాలు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ సంకలనం చూద్దామండి, పూర్ణ సంఖ్యల్ని ఎలా కలపాలి. సంకలనం ఏవైనా నెంబర్స్ తీసుకోవచ్చు, పూర్ణ సంఖ్యల్ని ఎలా కలపాలి చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక మూడు పాయింట్స్ మీరు నేర్చుకోవాలండి. విడివిడిగా చెప్తున్నా అర్థమవుతుంది. ఇక్కడ మనకు మూడు పార్ట్లు ఉన్నాయి, ఏంటి, ఇవి ధన సంఖ్యలు, ఇవి రుణ సంఖ్యలు. ఈ సున్నా ఏది కాదు, ధన కాదు రుణ కాదు మధ్యలో ఉండిపోద్ది. ధన కానీ రుణ కానీ సంఖ్య ఏదైనా ఉందా అంటే సున్నా అని పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ధన సంఖ్యలు కలిపా అనుకోండి పూర్ణ సంఖ్యలో, ఒకటో స్టెప్లో, స్టెప్ వన్లో ఏం చేస్తున్నా, ఓన్లీ ధన సంఖ్యలు కలుపుతున్నా, టూ ప్లస్ త్రీ మీకు తెలుసు కదా ఫైవ్ వచ్చింది. ఒకటో పాయింట్ ఏంటి, ఏవైనా పూర్ణ సంఖ్యల్లో ఏవైనా రెండు ధన సంఖ్యలను కలిపితే, ధన పూర్ణ సంఖ్యలు కలిపితే వచ్చే ఆన్సర్ కూడా ధన పూర్ణ సంఖ్య వస్తుంది. అది ఒకటో పాయింట్, ఏవైనా రెండు ధన పూర్ణ సంఖ్యలు కలిపితే వచ్చే ఆన్సర్ కూడా ధన పూర్ణ సంఖ్య. సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్కి వస్తే రెండు సంఖ్యలు తీసుకుంటున్నా, రెండు సంఖ్యలు మైనస్ రెండు ఒకటి తీసుకున్నా ప్లస్ మైనస్ మూడు ఒకటి తీసుకున్నా, ఇది రుణ సంఖ్య ఇది రుణ సంఖ్య ఈ రెండింటిని కలుపుతున్నాను. అందుకే బ్రాకెట్లు పెట్టి అర్థం అవడం కోసం, మైనస్ రెండు మైనస్ మూడు కలిపితే ఏమవుతుందంటే, ఏవైనా రెండు రుణ పూర్ణ సంఖ్యలు కలిపితే వచ్చే ఆన్సర్ కూడా రుణ పూర్ణ సంఖ్య అవుతుంది. టూ ప్లస్ త్రీ అంత ఐదు, ఐదే ఇక్కడ కూడా ఐదే, కాకపోతే మైనస్ ఐదు వస్తుంది అన్నమాట ఆన్సర్. ఏమొస్తుంది ఆన్సర్? మైనస్ ఐదు వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, రెండు ధన పూర్ణ సంఖ్యలు కలిపితే ధన పూర్ణ సంఖ్య వస్తుంది, రెండు రుణ పూర్ణ సంఖ్యలు కలిపితే రుణ పూర్ణ సంఖ్య వస్తుంది ఆన్సర్. మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అవుతుంది. అర్థమైందా? ఆ పాయింట్ గుర్తుంచుకోండి, దాని ప్రాపర్టీస్ అని పిలుస్తాం. అంటే ఓకే వాటి ధర్మాలు అనమాట, అది ఒకటి గుర్తుంచుకో. నెక్స్ట్ అండ్ థర్డ్ అండి, ఇప్పుడు ఇదోటో అదోటి కలిపితే, అంతే కదా లాజిక్, మూడు ఉన్నాయి ఈ రెండు కలిపి ఈ రెండు కలిపి మళ్ళీ ఇదోటో అదోటి కలుపుదాం, అంతే ఇంకేముంది, కలిపితే ఏమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మూడు తీసుకుంటున్నా ప్లస్ మూడు తీసుకున్నా అక్కడ మైనస్ రెండు తీసుకుంటున్నా, అంటే ఒక ధన సంఖ్యను తీసుకున్నా ఒక రుణ సంఖ్యను తీసుకున్నా, ఒక ధన సంఖ్య ఒక రుణ సంఖ్యని కలిపితే ఎప్పుడైనా పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ బయటకు వస్తుందండి. అంత సింపుల్ లాజిక్, మీరు ఆలోచించవసరం. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందండి? ప్లస్ ఉంది, అంటే ప్లస్ అవుతుంది ఆన్సర్. వాట్ ఎవర్ నెంబర్ ఏది వచ్చినప్పటికీ ప్లస్సే వస్తుంది. ఇప్పుడు చూడండి, మూడులోంచి రెండు తీస్తే ఎంత? మూడు మైనస్ టూ కదా, మూడులోంచి రెండు తీయమంటున్నాడు. మూడులోంచి రెండు తీస్తే ఎంత? ఒకటే, మీకు తెలిసిన విషయమే ఒకటే. దానికి ప్లస్సా మైనస్ అని చాలామంది డౌట్. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది వచ్చేస్తాయి. ఇంకే ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, మైనస్ ఐదు ప్లస్ రెండు అన్న సేమ్, రెండు వేరు వేరు ఉంటే ఎప్పుడైనా తీసివేసేయాలండి, ఇంక డౌట్ ఏం అవసరం లేదు. రెండు వేరు వేరు సింబల్స్ ఉంటే తీసివేసేయాలి. ఐదు నుంచి రెండు తీస్తే ఎంత? మూడండి. ఇప్పుడు మూడుకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది? పెద్ద నెంబర్కి మైనస్ ఉంది, దట్స్ ఆల్, మైనస్ త్రీ ఆన్సర్. మీరు ఇంకెక్కడ తిరగవసరం లేదు, తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అంతే వస్తుంది మైనస్ మూడు. ఈ మూడు ప్రాపర్టీస్ అండి, సంకలనం వ్యవకలనం. అదే గుణకారం భాగారం సెవెంత్ క్లాస్, మళ్ళీ జస్ట్ సిక్స్త్ లెవెల్లో సంకలనం
అండ్ వ్యవకలనం మాత్రమే సంకలనం చూసుకుంటే తెలుసు కదా రెండు ధన సంఖ్యలు కలిపితే ఏమొస్తుంది రెండు ఋణ సంఖ్యలు కలిపితే రెండు ధన సంఖ్యలు కలిపితే ధన సంఖ్య వస్తుంది ఋణ సంఖ్యలు కలిపితే ఋణ సంఖ్య వస్తుంది అండ్ అదే ఒక ధన సంఖ్య ఒక ఋణ సంఖ్య కలిపినట్లయితే లేదా ఒక ఋణ సంఖ్య ధన సంఖ్య కలిపినట్లయితే తీసివేయాలి మాక్సిమం తీసివేసేయాలి ఒక నెంబర్ నుంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేసి రెండిటిలో పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ని పెట్టాలి అది లాజిక్ అది గుర్తుంచుకుంటే పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం అయిపోయినట్టే కలపడం అయిపోయినట్టే ఇప్పుడు వ్యవకరణం చూద్దాం ఓకే పూర్ణ సంఖ్యల యొక్క వ్యవకలనం ఎలా ఉంటుందో చూద్దాం వ్యవకలనం చూద్దాం వ్యవకలనం అంటే తెలుసు కదా తీసివేయడం మైనస్ ఏం చేయాలి ఈ నెంబర్నే మైనస్ చేద్దాం మళ్ళా వీడియో కదా అన్ని చేరిపి మళ్ళీ రాయడమే టైం వేస్ట్ చూద్దాండి మైనస్ చేస్తే ఏమొస్తుందంటే ఆన్సర్ కూడా మారిపోతాయి మైనస్ చేద్దామండి ఫస్ట్ ఏం చేద్దాం రెండులోంచి మూడు చేద్దాం మైనస్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇది రెండు పాజిటివ్ నెంబర్లు తీసుకున్నా ఇది ధనసంఖ్య ఇది ధనసంఖ్య కానీ మైనస్ చేస్తున్నాం మైనస్ చేసినప్పుడు సేమ్ అండి ఇందాక చెప్పినట్టే రెండులోంచి మూడు తీస్తే ఎంత సాధారణంగా రెండులోంచి మూడు తీయలేం మనం మూడులోంచి రెండే తీయగలం మూడులోంచి రెండు తీయడం అంటే మీకు తెలుసు అవి మూడులోంచి రెండు తీస్తే ఒకటే అదే రివర్స్లో ఎప్పుడైనా వచ్చినట్లయితే రెండులోంచి మూడు తీయాల్సి వస్తే ఏమవుతుందంటే ఆ వచ్చిన ఆన్సర్కి మైనస్ పెడతాం అంటే రివర్స్ అనమాట తీయలేకపోతే మూడులోంచి రెండు తీస్తే ఒకటే మనకు తెలుసు రెండులోంచి మూడు తీయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏమవుతుందని మైనస్ ఒకటి అవుతుందండి ఇది కూడా మీరు నేర్చుకుంటున్నారు ఆల్రెడీ మనం ఆ క్లాసులు దాటుకుంటూ వచ్చాం ఈ విషయం తెలిసిందే ఇది ఎలా వచ్చింది అంటే ఇది సింపుల్ లాజిక్ ఏంటంటే మైనస్ త్రీ ప్లస్ టూ రెండింటిలో పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది ఆ విధంగా చెప్పవచ్చు ఇప్పుడు చూడండి రెండు రుణ సంఖ్యలోంచి తీద్దాం ఇది ఒక రుణ సంఖ్య ఇది ఒక రుణ సంఖ్య రెండు రుణ సంఖ్యలోంచి తీసినప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఇక్కడ కూడా మూడులోంచి రెండు తీస్తే ఎంత రెండు రుణ సంఖ్యల యొక్క భేదం అంటే అంటే ఇది మీరు గుణకారం భాగాహారం నేర్చుకుంటే అక్కడ ఇంకా సింపుల్ చెప్పవచ్చు ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది మూడులోంచి రెండు తీస్తే ఒకటి అలా చెప్పవచ్చు బట్ ఆ లెవెల్కి వెళ్ళలేదు కాబట్టి ఒకవేళ మీకు అర్థమైపోతే అది బెటర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట మూడులోంచి రెండు తీస్తే ఒకటి ఆన్సర్ అంతే అలా చెప్పవచ్చు ఈజీగా లేదా అలా వద్దు అలా మీరు చేయలేము అనుకుంటే మళ్ళీ సేమే రెండు రుణ సంఖ్యల భేదం ఎప్పుడైనా ఏమవుతుంది అంటే మళ్ళీ సేమ్ మీరు ఏ నెంబర్లో తీయగలుగుతున్నారు మూడులోంచి రెండు తీయగలరు కాబట్టి ఒకటేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే రివర్స్ జస్ట్ ఇప్పుడు పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కదా పెద్ద నెంబర్కి మైనస్ ఉంది దానికి రివర్స్లో వస్తుంది ఓకే లేదా ఇందాక చెప్పిందే గుర్తుంచుకోండి ఈజీ అది ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ అండి ప్లస్ అయిపోతుంది అంటే ఈ మైనస్ ఇక్కడికి వచ్చేసి ప్లస్ అయిపోద్ది ఈ మైనస్ కాస్త ఇక్కడికి వచ్చేసింది ప్లస్ అయిపోయింది ఇప్పుడు మూడులోంచి రెండు తీస్తే ఎంత ఒకటి అది ఈజీ కదా మనకు వాట్ ఎవర్ ఫైనల్ ఎగ్జామ్లో ఏం సచివాలయం ఎగ్జామ్ అంటే అదే ఆన్సర్ చేయడం కావాలి కదా ఇది కాదు కాబట్టి సింపుల్ ఈ మైనస్ ఇక్కడ తీసుకొస్తే ప్లస్ అయిపోద్ది ప్లస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూడు నుంచి రెండు తీస్తే ఒకటి అంతే దట్స్ ఆల్ అలాగే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కదా ఇప్పుడు చూద్దాం సేమ్ ఇక్కడ కూడా ప్లస్ త్రీ ఇచ్చాడు మైనస్ టూ ఇచ్చాడు ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ తీసుకొచ్చాను ప్లస్ అయిపోద్ది ఇది తీసాను అయిపోయి సింపుల్ చూడండి మూడు రెండు కలిపి ఐదు అలా చేయొచ్చు ఈజీ మళ్ళా ఇక్కడ మైనస్ ఇస్తున్నా ఇక్కడ అవ్వదు మళ్ళీ ప్లస్ తీసుకొస్తే అవ్వదు ఏ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ టూలోంచి మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ టూ ఎప్పుడైనా రెండు రుణ సంఖ్యలు వస్తే ముందు చెప్పేసాను సంకలనంలో రెండు రుణ సంఖ్యలు వస్తే రెండింటిని కలిపేసి రుణ సంఖ్య వేసేయడం అంటే ఈ మైనస్ ఇక్కడికి వెళ్ళిపోద్ది ప్లస్ ఇక్కడికి వస్తే మైనస్ అయిపోద్ది అయిపోతే మైనస్ ఫైవ్ మైనస్ టూ టోటల్ మైనస్ సెవెన్ సార్ ఇది ఇక్కడికి వస్తే ప్లస్ ఎలా అవుతుంది మైనస్ ఎలా అవుతుంది అది ఎలా తెలుస్తుంది అని డౌట్ రావచ్చు అది నెక్స్ట్ క్లాస్లో ఉంది సెవెంత్లో స్టార్టింగ్లోనే ఉందండి సెకండ్ లెసన్లోనే ఉంటుంది ఓకే అక్కడ వచ్చేస్తుంది వెంటనే ఇవి అయిపోయినట్టు అని చెప్పేస్తాను కాబట్టి అక్కడ మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోద్ది ఓకే రైట్ ఇదండి సంకలన వ్యాకరణం మ్యాక్సిమం మీరు చేసేస్తారు ప్రాబ్లం లేదు అయితే ఈరోజు మనకి సిక్స్త్ క్లాస్ లెవెల్లో ఇంతవరకు ఇచ్చాడు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి సాధారణంగా అవి ఎక్కడ ఉపయోగిస్తారు ఎందుకు అవి వచ్చాయి అండ్ ధన సంఖ్యలు అంటే ఏంటి రుణ సంఖ్యలు ఏంటి ఆ రెండు కాని సంఖ్య ఏంటి వాటిని ఎలా కలపాలి ఎలా తీసివేయాలి అంతవరకే ఇచ్చాడు అది ఈరోజు సిక్స్త్ క్లాస్ లెవెల్లో ఉండే పూర్ణ సంఖ్యలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఓకే ఇంకా తర్వాత వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు దిస్ ఈజ్ యువర్ గౌరీశంకర్ సార్ థ్యాంక్ యూ